మీరు ఇప్పుడు అన్నారు ఇవన్నీ చంపుకుంటూ ముందుకెళ్ళటం కొంచెం కష్టంగా భావించి, అంటే ఈరోజు సమంత గారికి బాలీవుడ్లో కానీ అంటే కొన్ని ఆఫర్లు అయితే బాగా వస్తున్నాయని చెప్పి అన్నారు. వెబ్ సిరీస్లో కూడా కొంత అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంత బోల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది వెబ్ సిరీస్ అనేది కూడా. అక్కడ వెబ్ సిరీస్లో వీళ్ళకి చెప్పకుండా నాగ చైతన్య అంటే నాగార్జున ఫ్యామిలీ గారు చెప్పకుండా సమంత గారు అక్కడ సైన్ చేసేస్తున్నారు, ఆ ప్రాజెక్టులకు ఒప్పుకుంటున్నారు. ఆ బోల్డ్ సీన్స్ వచ్చినప్పుడల్లా కొంత ఈ ఫ్యామిలీ కానీ అభిమానులు కానీ కొంత ఇబ్బంది పరంగా గురి అవుతున్నారని చెప్పి ఆ చర్చ కూడా నడుస్తుంది బేసిక్గా. కొంత ఏంటంటే అత్తగారు అంటే మీరు అంటే అత్తగారి ఫ్యామిలీ నుంచి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని చెప్పి సమంత కూడా భావించిందని చెప్పి వినిపిస్తున్నమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటేనండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఒక ప్రేమ ఒక పెళ్ళిలో మెయిన్గా అండర్స్టాండింగ్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నామంటే కనుక, ఒకరు భావ్య స్వేచ్ఛ, మాట్లాడేటటువంటి దానికి స్వేచ్ఛ, చేసే పనికి స్వేచ్ఛ, ఆలోచనకి స్వేచ్ఛ, ప్రవర్తనకి స్వేచ్ఛ, మెయిన్గా ఇక్కడ మాట్లాడేటటువంటి పదం ఏదన్నా ఉంది అంటే కనుక స్వేచ్ఛాయుతమైనటువంటి కారణాలు, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం వెతుక్కుంటూ ప్రయాణం చేయాలనేటటువంటి ఉద్దేశం ఒకరికి. స్వేచ్ఛ ఉంటేనే సంతోషము, బలవంతంగా నొక్కి పెడితే కనుక అది సంతోషం కాదు అనేటటువంటి ఆలోచన శైలి ఒకరికి ఉండటం. ఇంకొకరికి స్వేచ్ఛ అనేటటువంటిది కండిషనల్, అలా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో నువ్వు ఉండాలి అని అనుకుంటే కనుక అది బయట ఎక్కడో వర్కౌట్ అవుతుంది, కానీ నా జీవితంలో కానీ నా కుటుంబంతో కానీ వర్కౌట్ అవ్వదు అనే మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళ మధ్యన జరిగినటువంటి ఒక సంఘర్షణగా మనం భావించవచ్చండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది అన్నది ఒకసారి తీసి పక్కన పెడితే, యూజువల్గా జరిగేటటువంటి కారణాల్లో మనం మాట్లాడుకుంటే కనుక ప్రధానమైనటువంటి భార్యాభర్తలకి జరిగేటటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి సంఘర్షణలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నేను మగాణ్ణి, నేను మొగుణ్ణి, నా యొక్క కుటుంబం యొక్క ఆలోచన శైలి ప్రకారం మీరు నడుచుకోగలిగితే మీరు ఆ పాత్వేలో నడవచ్చు, దానికి స్వేచ్ఛ గీచ్ఛ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, నేను కావాలి, నా కుటుంబం కావాలి, మా గొప్పతనం కావాలి అని అనుకుంటే కనుక నువ్వు ఎక్స్వైజెడ్ వదిలేయాలి అనేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడే ఈ వ్యక్తిత్వపరమైనటువంటి సంఘర్షణ అన్నది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా బహుశా అటువంటిది ఏమన్నా జరుగుండొచ్చు అన్నది నాది ఒక చిన్నపాటి ఆలోచన. సార్, సోషల్ మీడియాకి ఏం తీసుకున్నామంటే ఈ గతంలో మనకి అంటే భారతీయ సాంప్రదాయాల ప్రకారం అయితే గతంలో ఈ సోషల్ మీడియా లేదు, కొంత ఇలాంటి జరిగినప్పుడు పెద్దలు పంచాయతీలు చేసి కొన్ని పరిష్కారాలు అయితే జరిగాయి. కానీ ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న కన్సల్టెన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఈ థర్డ్ పార్టీ అంటే మీరు థర్డ్ పర్సన్ మీద ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ చాటింగ్ చేయటం, ఇలాంటి అనుమానాలు పెరిగి కాపురాలన్నీ ఇట్లా కూలిపోతున్నాయని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఈ సమంత నాగ చైతన్య విషయంలో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అంటే థర్డ్ పర్సన్ అక్కడే ఇదంతా జరిగిందంటే అంటున్నారు, ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటున్నారు ఫ్యామిలీస్ మీద? సోషల్ మీడియా అనేటటువంటిది రెండు వైపులు సానుండేటటువంటి కత్తి లాంటిదండి. అంటే ఇక్కడ వార్తలు అనేటటువంటిది ఎంత త్వరగా బయటికి వెళ్ళటం అన్నది జరుగుతుందో, అభిప్రాయాలు అనేటటువంటిది కూడా అంత త్వరగా వ్యక్తపరచడం అన్నది జరుగుతుంది. అభిప్రాయాలు అనేటటువంటిది కూడా చాలా రకరకాల యాంగిల్ నుంచి రకరకాల మనుషులు రకరకాల పద్ధతుల్లో ఇవ్వడానికి ఒక సోషల్ మీడియా అనేటటువంటిది ఒక ప్లాట్ఫామ్ కింద మారిపోతుంది. ఇది ఒక విధంగా అదృష్టం అనుకుంటే ఇంకో విధంగా దురదృష్టం. ఎందుకు అంటే కనుక ఇక్కడ అసలైనటువంటి అంశం ఏంటి అన్నది ఈరోజు నాకు మీకు ఎవరికి ఏమీ తెలియదు. అసలు ఇది కంప్లీట్గా వాళ్ళది ఒక ప్రైవేట్ ఇష్యూగా పరిగణించి దాన్ని తీసి పక్కన పెట్టేసి ఎవరి జీవితం ఎవరి ఇష్టం వాళ్ళది అని మనం అనుకునేటటువంటి మనస్తత్వాలు మనకి లేవు. ప్రత్యేకంగా సెలబ్రిటీస్ అయితే కనుక అక్కడో ఫ్యాన్ క్లబ్, ఇక్కడో ఫ్యాన్ క్లబ్, మధ్యలో ఒక న్యూట్రల్ క్లబ్. సో మూడు యాంగిల్స్లో ముగ్గురు మూడు కోణాల నుంచి మాట్లాడటం మొదలు పెడుతున్నారు. సో ఈ ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కనుక ఎవరు స్వేచ్ఛాయుతమైనటువంటి ఆలోచన శైలికి వాళ్ళు వర్ణించుకుంటూ వాళ్ళు ఒక మెసేజెస్ పెడుతున్నారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒక సెలబ్రిటీ కుటుంబంలోనే ఇలాంటివి జరిగినప్పుడు బహుశా మా గోటు వాళ్ళు బయట మేము బయటకు వ్యక్తపరచట్లేదేమో, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు బయటకు వ్యక్తపరిచి ఈజీగా బయటకు పడిపోతున్నారు, మేమైతే వ్యక్తపరచట్లేదేమో కాబట్టి నాకు కలిగేటటువంటి బాధ కూడా ఆ స్థాయి బాధని నేను బయటకు చెప్పుకోవట్లేదేమో, ఇప్పుడు చెప్పుకోవాలేమో, ఇప్పుడు మాట్లాడాలేమో, ఇప్పుడు బయటపడాలేమో అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది యువతీ యువకులు తప్పుదోవుల్లో పెడుతున్నారు. ఎందుకంటే మన క్లినిక్కి వచ్చి తలుపు తట్టేటటువంటి సందర్భాలు చూస్తే కనుక ఈ మాత్రం కారణాలకే పెళ్ళైనటువంటి 6 నాలుగు ప్రేమించుకున్న 10 సంవత్సరాలు తీసి పక్కన పెట్టేస్తే పెళ్ళైనటువంటి 6 నెలలకే విడిపోవాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి కొన్ని సందర్భాలు మమ్మల్ని అందరినీ ఆశ్రయం కలిగించేటటువంటి విధంగా దారితీస్తుంటాయి. అంటే ఎక్కడో ఈ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే ఎవరికైనా కూడా ఒక మ్యారేజ్లో ఒక నచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంటే కనుక
పర్వాలేదు, ఇది నచ్చినటువంటి పరిస్థితుల్లోనే దీనిలో అడ్జస్ట్ అయిపోదాము, మన సాంప్రదాయం ఇది మన దగ్గర నుంచి కోరుకుంటుంది, మన సమాజం మన కుటుంబం ఇది మన దగ్గర నుంచి కోరుకుంటుంది అనేటటువంటి ఆలోచన శైలి కలిగేటటువంటి వాళ్ళకి సడన్గా ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో ప్రచురితం అయ్యేటప్పటికీ, ప్రచారం జరిగేటప్పటికీ, అరే మనం ఇలా బాధపడవలసినటువంటి అవసరం అక్కర్లేదన్నమాట, మనం ఇలా భరిస్తూ చస్తూ ఉండక్కర్లేదన్నమాట, మనం బయటకు మాట్లాడచ్చు, విడిపోవచ్చు, మన మీద మన బతు మన కాళ్ళ మీద బతకచ్చు అనేటటువంటి ఆలోచన శైలిలో చాలా యువతి యువకులు ఒక డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, విడిపోవటం విడాకులు తీసుకోవటం అన్నది ఎవరిదైనా హక్కు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరిదైనా కూడా ఒక ఖచ్చితమైనటువంటి హక్కు, వాళ్ళ ఆ హక్కుని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవటానికి ఎటువంటి అడ్డంకులు లేవు. కానీ నిజంగా ఆ పెళ్లిలో నిలబడటానికి, నిలదొక్కుకోవటానికి, ఆ పెళ్లి మంచిగా ముందుకు సాగటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎంత కఠినకరమైనటువంటి సమస్యను దాటడానికి ప్రయత్నం చేశారు, ఎన్ని ఇబ్బందులు పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేశారు అనేటటువంటి ఆలోచన యువతి యువకులకు వచ్చిన తర్వాత బహుశా ఆ ప్రయత్నం పూర్తిగా జరిగింది, ఇంకా భరించలేము, బాధపడలేము, ఈ హింసను భరించలేకపోతున్నాం అనేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఆ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది అనేటటువంటి విధంగా బహుశా సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే బాగుంటుంది. అలా కాకుండా ఈ కారణంకే విడిపోతున్నారు, ఆ కారణంకే విడిపోతున్నారు అని చిన్నపాటి కారణాలు పెద్ద పెద్ద వాళ్ళకి విడిపోతున్నారు అనేటటువంటిది ప్రచారం అవుతే కనుక బహుశా అది యువతి యువకులకి ఈ కాలంలో ప్రత్యేకంగా ఓర్పు సహనం తక్కువ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మెసేజెస్ బహుశా వాళ్ళకి విడిపోవటానికి ఇంకా ఈజీ పాత్వేని క్రియేట్ చేస్తాయని మనం అనుకోవచ్చు. పెద్దలకు కుదిర్చిన వివాహానికి, లవ్ మ్యారేజ్లకి ఈ రెండింటిలో ఏ సక్సెస్ఫుల్గా ఇప్పటికీ భారతదేశంలో రన్ అవుతుందని అనుకోవచ్చు? రెండు స్కూల్స్ ఆఫ్ థాట్ రెండు విధాలుగా మాట్లాడుతూ ఉంటాయండి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చేటటువంటిది దాంట్లో ఉండేటటువంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దానికుంటే లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్లో ఉండేటటువంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దానికుంటే ఎవరి స్కూల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అన్నీ అర్థం చేసుకున్న తర్వాత ప్రేమ అన్నది కొంతకాలం కొనసాగిన తర్వాత అర్థం చేసుకున్నటువంటి మంచిని పెళ్లి చేసుకుంటే దీర్ఘకాలికంగా బంధం బలపడి ఉంటుంది అని చెప్పి ఒక గ్రూప్ అంటూ ఉంటే, లేదు లేదు పెద్దలు నిర్ణయించినటువంటి పెళ్ళే, పెద్దలు మైండ్స్ ఉపయోగించి ఎంచుకుని వడబోసి ఎంచినటువంటి సంబంధాన్ని చేసుకుంటేనే ఆ సంబంధం దీర్ఘకాలికంగా ఉంటుందని ఒక స్కూల్ ఆఫ్ థాట్ అంటున్నా. రెండు చరిసమానంగా ఉంటాయండి. అదేం మనం అప్పుడు దాని గురించి మనం ప్రత్యేకంగా ఇది గ్రేటా అది గ్రేటా అని చెప్పడం, కానీ స్లోగా ఆ ట్రెండ్ అనేటటువంటిది ఇట్స్ డెఫినెట్లీ మూవింగ్ టువర్డ్స్ లవ్ మ్యారేజెస్. అదైతే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు, లవ్ మ్యారేజెస్ ప్లస్ అరేంజ్డ్ మ్యారేజెస్ అనేటటువంటి ట్రెండ్ ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది. ఎందుకంటే కనుక పిల్లలు బ్రాడ్ మైండెడ్గా ఆలోచించడం, పిల్లలు ఇంకా టెక్నికల్గా లాజికల్గా ఆలోచించడం, వాళ్ళ ఆలోచనని బ్యాలెన్స్ చేసుకుని ఆ బ్యాలెన్స్డ్ పరమైనటువంటి ఆలోచనని తల్లిదండ్రుల వరకు తీసుకెళ్లి తల్లిదండ్రులను ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా ఎక్కువ కాలం చూస్తున్నాం. కానీ అక్కడ కూడా సమస్యలు వస్తాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఇది అయితే గ్యారంటీ, అదైతే గ్యారంటీ, ఇక్కడైతే గ్యారంటీగా సమస్యలు ఉండవని చెప్పడానికి లేదు. ఎందుకంటే 99.5% భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి భేదాభిప్రాయాలు అనేటటువంటి ప్రధానంగా ఉండేటటువంటి కారణాలు వ్యక్తిత్వపరమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ వల్లే వస్తూ ఉంటాయన్నమాట. నేనెందుకు తగ్గాలి, నాకుండేటటువంటి పొజిషన్ నేను నిలబెట్టుకోవాలి, నువ్వు నా మాట వినాలి, నా కుటుంబం మాట వినాలి, లేదు నేను నీ మాట వినను, నీ కుటుంబం మాట వినను, నాకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కావాలి. అంటే నాకు చైతన్య సమంత విషయంలో అదే జరిగిందని అనుకోవచ్చు. స్వేచ్ఛ అనే పదం ఎక్కువ మీరు ఇప్పుడు వాడుతూ ఉన్నారు, ఫ్రీడమ్, కానీ అది అదే జరిగింది అనుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు ఈ డౌట్ నేను అడగాల్సి వచ్చింది అంటే, ఇక్కడ కెరీర్ పరంగా విడిపోయారా, కెరీర్ పరంగా సంబంధాలకు మంచి ఆఫర్ రావడం అని విడిపోయారా, లేకుంటే మూడో వ్యక్తి ఇక్కడ రావటం వల్లే ఈ మనస్పర్ధాలు పెరిగి విడిపోయారు అనుకోవచ్చు? ఏదైనా కూడా ఒక మూడో వ్యక్తి వచ్చినా దాన్ని కూడా స్వేచ్ఛ గురించే మాట్లాడేటటువంటి రోజులు అండి ఇవి. ఒక మూడో వ్యక్తి ఉండటమో, ఆ మూడో వ్యక్తితో ప్రయాణం చేయాలి అని అనుకోవటమో, లేదంటే ఆ మూడో వ్యక్తితో స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఉండటం అనేటటువంటిది కూడా స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశమే. ఎందుకంటే కనుక 99.9% ఆఫ్ ద కేసెస్లో భార్యాభర్తల మధ్యన ప్రత్యేకమైనటువంటి గొడవలు జరగటానికి ఎవరు అవతల వ్యక్తికి ఎంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నారు అనేటటువంటిది ఆ ప్రేమ బ్యాలెన్స్ అయి ఉంటుంది. సో ఇక్కడ మూడో వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, కెరియర్ పరమైనటువంటి ఆలోచనలో నేను ముందుకెళ్ళేటటువంటి ప్రయాణానికి అడ్డుగోడలాగా అయ్యింది అనేటటువంటి ఆలోచన కూడా స్వేచ్ఛ అనేటటువంటి కోణంలోకి వస్తుంది. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ప్రతి బంధంలో సంతోషం సుఖం ఉండాలి అంటే కనుక ఒకళ్ళ ఫ్రీడమ్ని ఒకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటం అనేటటువంటిది ఇంపార్టెంట్ అనేటటువంటి భావంతోనే నా కౌన్సిలింగ్ సెషన్స్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఖచ్చితంగా ఈ ఇష్యూలో కూడా ఎంతో కొంత ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్,
ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్స్ అండ్ బిహేవియర్ ఈ నాలుగు అంశాలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ నిలవరించబడటం ఈ పార్టీ ఆ పార్టీ అయినా ఉండొచ్చు ఆ పార్టీ ఈ పార్టీనైనా ఉండొచ్చు జరగటం వల్ల భేదాభిప్రాయాలు వచ్చాయనేది నా అభిప్రాయం. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.